బీజేపీ కొత్త రథసారథిని ఎప్పుడు నియమిస్తారు? పార్టీ జాతీయ అధ్యక్షుడి నియామకం తర్వాతే తెలంగాణ ప్రెసిడెంట్ ని అపాయింట్ చేస్తారా? ఆషాఢం తర్వాతే ముహూర్తం ఫిక్స్ చేస్తారా? అసలు తెలంగాణ బీజేపీ పగ్గాలు ఎవరికి దక్కబోతున్నాయి? రేసులో ఉన్న నేతలు ఎవరు? కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిల వారసత్వం ఎవరికి దక్కే అవకాశం ఉంది? తెలంగాణ కమల దళపతిగా ఎవరిని నియమిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు తెలంగాణ బీజేపీ పగ్గాలు దక్కటం ఖాయమని ఓవైపు ప్రచారం జరుగుతోంది. బీసీ కోటాలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్ ను పార్టీ ఫోకస్ చేసింది. గజ్వేల్, హుజూరాబాద్ రెండు నియోజకవర్గాల్లో ఈటల పరాజయం పాలైనా మల్కాజ్గిరి ఎంపీగా ఈటలకు పార్టీ నుండి మరో అవకాశం దక్కింది. తెలంగాణలో బీసీ సామాజిక వర్గం నిర్ణయాత్మకంగా ఉంటుంది. అందులోనూ ముదిరాజ్ వర్గం కీలకంగా ఉంది. ఆ వర్గానికి చెందిన సీనియర్ నేత అవ్వడం, చాలా కాలం బీఆర్ఎస్ లో మంత్రిగా పనిచేసి రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలుండటంతో పార్టీ పగ్గాలు ఈటలకు అప్పగించి లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఈటలకే పార్టీ పగ్గాలు అప్పగించవచ్చు. ఇప్పటికే ఆ దిశగా పార్టీ అధిష్టానం సంకేతాలిచ్చినట్లు ఈటల వర్గీయులు చెబుతున్నారు. మరోవైపు తెరవెనుక మరికొంతమంది నేతలు అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు రాష్ట్ర పార్టీ పగ్గాలు దక్కించుకోవాలని భావిస్తున్నారు. ఇందిరాగాంధీ గతంలో ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ నియోజకవర్గంలో గెలవడం, మాజీ సీఎం కేసీఆర్ సొంత ఇలాకాలో విజయం సాధించడం రఘునందన్ రావుకు కలిసి వచ్చే అంశాలు. మంచి వాగ్దాటి కలిగి ఉండటం, ప్రత్యర్థి పార్టీలను తిప్పికొట్టడంలో రఘునందన్ ముందు వరుసలో ఉండటం లాంటి అంశాలు అధిష్టానం పరిగణలోకి తీసుకుంటే రఘునందన్ పేరును అధిష్టానం పరిశీలించే అవకాశముంది. కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఆశించిన పాలమూరు ఎంపీ జేజమ్మకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే దానిపై పార్టీ అధిష్టానం సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణ నుంచి బండి సంజయ్కు, హైదరాబాద్ నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చారు. దక్షిణ తెలంగాణ నుంచి డీకే అరుణకి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే సీఎం రేవంత్ కు ధీటుగా రాష్ట్రంలో బీజేపీని ముందుకు తీసుకువెళ్లవచ్చని అధిష్టానం లెక్కలు వేసుకుంటుందట. కేంద్ర మంత్రివర్గంలో మహిళల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో డీకే అరుణకు ఛాన్స్ ఇస్తారని మరో ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. రాష్ట్ర పార్టీ పగ్గాలు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరమణారెడ్డి సైతం అధ్యక్ష రేసులో ఉన్నారు. అయితే ఇప్పటికే బీజేఎల్పీ బాధ్యతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహేశ్వర్ రెడ్డికి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర పార్టీ పగ్గాలు బీసీకి ఇచ్చే అవకాశాలున్నాయి. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్కు మంత్రివర్గంలో ఛాన్స్ దక్కిన నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన అరవింద్ కు కొత్త బాధ్యతలు ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర అధ్యక్ష పీఠం కోసం టీబీజేపీలో బిగ్ ఫైట్ జరుగుతోంది. ఆశిస్తున్న వారికే అధ్యక్ష పదవి ఇచ్చి పట్టం కడతారా, లేక సంఘ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కొత్త మొహానికి అవకాశమిచ్చి ఆశావహ నేతలకు షాక్ ఇస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. మొత్తం మీద జాతీయ పార్టీ అధ్యక్షుడిగా కొత్త నేత వచ్చాక రాష్ట్ర అధ్యక్ష మార్పు ఉండే అవకాశం కనిపిస్తోంది.